తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించాలని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రామచంద్రపురం వికలాంగ సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్రపురం ప్రజల సౌలభ్యం సౌకర్యార్థం భవిష్యత్తు తరాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాకు అతి సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ ముఖ్యంగా దివ్యాంగులు వృద్ధులు చాలా ఇబ్బందులు పడతారు. కావున రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయాలని రామచంద్రపురం వికలాంగుల యూనియన్ సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ప్రజలు సంఘీభావం తెలియజేయడం జరిగింది. వ్యతిరేకత వస్తుంది. కేవలం ఇందుచేత అంటే రామచంద్రపురం కాకినాడకి దగ్గరలో ఉంది. ఈ కోనసీమలో కలపడం వల్ల ఇంచుమించుగా 50 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎవరన్నా రేవు దాటాలంటే రిస్క్తో కూడింది. అందుచేత కాకినాడలో ఉండడమే శ్రేయస్కరంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో కోరుకుంటా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం పరిశీలించి ఎవరైనా సరే చెప్తారు రామచంద్రపురాన్ని కలపడమే శ్రేయస్కరమని ఆ రకమైన నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం దివ్యాంగులందరూ కూడా నిరసన తెలియపరుస్తూ ఉన్నారు. వృద్ధులు దివ్యాంగులు వారు ఎక్కడ అమలాపురం వెళ్ళాలంటే వారి చేతకాని పని అయిపోతుంది. అని చేత వీళ్ళందరినీ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని కాకినాడలో కలపడం ఎంతైనా మంచిదని చెప్పేసి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇదే కోరుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని బాగా పరిశీలించి తప్పనిసరిగా జిల్లాని కాకినాడలో కలపడానికి వినియోగదారుని రామచంద్రపురం కాకినాడ జిల్లాలో కలపడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలో పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లాలో కలపడం వృద్ధులు దివ్యాంగులు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. సుమారుగా రామచంద్రపురం నుంచి వికలాంగులు అమలాపురం వెళ్ళాలంటే 67 కిలోమీటర్లు వస్తుంది. భౌగోళికంగా చాలా దూరంగా ఉంది మాకు. ఏదైనా కార్యకలాపాలు ఏమైనా చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు కాకినాడ 67 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు మాకు చాలా దగ్గరగా ఉంది. మా ఏదైనా కార్యకలాపాలు మేము చక్కబెట్టుకోవాలంటే వికలాంగులు చాలా మాకు అనువుగా ఉంటుంది. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో దివ్యాంగులు వృద్ధులు 30,000 మంది ఉన్నాము. మా పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మా దివ్యాంగులకు కాకినాడ జిల్లాలో రామచంద్రపురం కలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.